హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ డిజిటల్ కండోమ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది సార్, కొత్త కాన్సెప్ట్. దాదాపు 30 దేశాల్లో ఈ కాన్సెప్ట్ అమల్లో ఉందంట. అయితే దీని వలన యూత్ కి బాగా బెనిఫిట్స్ ఉంటాయని కూడా చెప్తున్నారు. మరి ఏంటి డిజిటల్ కండోమ్ కాన్సెప్ట్, ఏంటి దీని వలన ఎటువంటి యూత్ కి బెనిఫిట్స్ ఉంటాయి సార్? యా, డిజిటల్ కండోమ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తుంది. దాదాపు 30 దేశాల్లో ఈ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. అసలు డిజిటల్ కండోమ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, ఎందుకు దీన్ని ప్రవేశపెట్టారు అనేది మనం చెప్పుకుందాం. ముందుగా అసలు ఫిజికల్ కండోమ్ ఏం చేస్తుంది, బేసిక్గా ప్రివెంట్ చేస్తుంది. అంటే సెక్సువల్ డిసీజెస్ కావచ్చు, లేకపోతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, దాన్ని నివారించడానికి కోసం మనం ఫిజికల్ కండోమ్ వాడతారు, మగవాళ్ళు వాడతారు. సో డిజిటల్ కండోమ్ అంటే ఏంటి అంటే, జర్మనీలో ఒక సంస్థ బిల్లీ బాయ్ ఆ సంస్థ పేరు. ఇది మామూలుగా సెక్సువల్ హెల్త్ బ్రాండ్ అన్నమాట. అంటే సెక్సువల్ హెల్త్కి సంబంధించి అనేక ప్రోడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ బ్రాండ్ కంపెనీ ఇన్నోకన్ బెర్లిన్ అని ఇంకొక కంపెనీతో కలిసి ఒక యాప్ని క్రియేట్ చేసింది. ఆ యాప్ పేరు క్యామ్డౌన్, CAMDOM, క్యామ్డౌన్. దాన్నే కండోమ్గా కూడా పిలుస్తున్నారు, క్యామ్డామ్ అనే యాప్ అన్నమాట. ఈ యాప్నే డిజిటల్ కండోమ్ అని చెప్తున్నారు. నిజానికి డిజిటల్ కండోమ్ అనేది ఒక మెటఫర్ అండ్ అంటే ఒక అలాగ పిలుస్తారు దాన్ని. నిజానికి ఇది యాప్ అన్నమాట, క్యామ్డామ్ అనే ఒక యాప్. ఈ యాప్ ఏం చేస్తుందంటే, యాప్ ఎందుకు పెట్టారంటే, దీనికి యాప్ ఎందుకు పెట్టారో తెలుసుకునే ముందు ఏం ప్రమాదాలు జరుగుతున్నాయి అమ్మాయిల అబ్బాయిల మధ్య, అమ్మాయిలు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకోలేదు వాళ్ళు, కానీ కలిసి అప్పుడప్పుడు కలుద్దామనో లేకపోతే అఫైర్లు నడుపుదామనో ఏదో ఒకటి మొత్తానికి ఎంజాయ్ చేద్దాం డిసైడ్ అయ్యారు లైంగికంగా. సో ఇద్దరు కలిసి ఎక్కడో ఓయో రూమ్ లాంటిది తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ అబ్బాయి అమ్మాయి తెలియకుండా వీడియో రికార్డ్ చేశాడు, లేదు అమ్మాయి తెలియకుండా ఫోటోలు తీశాడు, లేదు అమ్మాయి తెలియకుండా వీళ్ళ సౌండ్లు వీళ్ళ మాటలంతా ఆడియో రికార్డ్ చేశాడు. చేసిన తర్వాత ఈ అబ్బాయి లేదా అమ్మాయి కూడా చేయొచ్చు వీడిని ఇది చేయడం. తర్వాత బ్లాక్మెయిల్ చేయొచ్చు, అమ్మాయిని ఏం చేయొచ్చు, నీ వీడియోలు పెడతాను నేను అది ఇదని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదు ఈ అమ్మాయి వాడిని బ్లాక్మెయిల్ చేయొచ్చు, నీ నువ్వు ఇలాగ నన్ను చేసావని బయట పెడతా, కేసు పెడతా, నాకు 10 లక్షలు 20 లక్షలు ఇవ్వని చెప్పొచ్చు. దీన్ని సెక్స్టార్షన్ అంటారు, సెక్స్టార్షన్, ఎక్స్టార్షన్ లాగా. ఎట్లాగే ఎక్స్టార్షన్ అంటే ఏంటి, బెదిరించి డబ్బులు లాగడం, అట్లాగే సెక్స్టార్షన్ అని దీన్ని పిలుస్తున్నారు. అంటే సెక్సువల్కి సంబంధించిన వీడియోలు ఫుటేజ్ పెట్టుకొని బెదిరించడం. అట్లాగే రివెంజ్ పోర్న్ అని కూడా అంటున్నారు. రివెంజ్ పోర్న్ అంటే ఎవరి మీదైనా రేపు పొద్దున అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకొని లేకపోతే వేరే వాళ్ళు తిరుగుతూ ఉంటే వీడు దీన్ని పెట్టుకుంటాడు ఈ వీడియోలన్నీ, దీన్ని రివెంజ్ తీర్చుకోవడానికి కోసం సోషల్ మీడియాలో పెట్టేస్తాడు, అప్లోడ్ చేసేస్తాడు. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంది, ఇప్పుడు ఎట్లాగైతే యూట్యూబ్లో మనం వీడియోలు అప్లోడ్ చేసి వ్యూస్ వస్తే మనకు డబ్బులు వస్తాయో, అట్లాగే కొన్ని పోర్న్ సైట్లలో పోర్న్ వీడియోలు పెడితే ఆ వీడియోల వ్యూయర్స్ని బట్టి దాంట్లో కూడా డబ్బులు వస్తాయి. చాలామంది అలా కూడా ఇలా తీసుకొని సీక్రెట్గా తీసుకొని పెట్టేసుకుంటున్నారు. సో ఇది జనరల్గా ప్రత్యేక కెమెరా లేకుండా ఫోన్ల ద్వారానే తీస్తున్నారు. ఈ దీనివల్ల ఏమవుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక కేసులు వస్తున్నాయి. ఒక యూకేలోనే 19,000 రివెంజ్ పోర్న్ కేసులు లాస్ట్ ఇయర్ వచ్చాయి. ఇది 106% పెరిగిందనమాట గత 2022తో పోలిస్తే. 2023లో 106% కేసులు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా రివెంజ్ పోర్న్ అనేది పెరుగుతుంది. మనకు కూడా ఆ మధ్య పుష్ప యాక్టర్ కేసు ఒక పని చేసింది ఇదే కదా, ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే ఇతను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు, దాంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలాగా చాలామంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అబ్బాయిలు కూడా బ్లాక్మెయిల్కి గురవుతున్నారు. ముఖ్యంగా దాని ఏమంటారు, హనీ ట్రాప్. అమ్మాయిలు అబ్బాయిల్ని వలలో వేసుకొని వాళ్ళకి తెలియకుండా వీడియోలు తీసి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు, హనీ ట్రాప్ చేస్తున్నారు. ఇలాగా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని నివారించడం కోసం ఈ బిల్లీ బాయ్ అనే కంపెనీ ఒక డిజిటల్ కండోమ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఈ యాప్, ఈ క్యామ్డామ్ అనే యాప్. ఈ క్యామ్డామ్ యాప్ ఎలా ఉంటుందంటే, మన ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, అవతల ఫోన్లో కూడా యాప్ వేయాలి. ఇప్పుడు మన అమ్మాయి అబ్బాయిలు వెళ్తాము, అమ్మాయి ఏం చేయొచ్చు, అబ్బాయి ఫోన్ కూడా తీసుకొని దాంట్లో కూడా యాప్ వేసి దీంట్లో యాప్ వేసి రెండు కూడా బ్లూటూత్ల కింద పనిచేస్తాయి.
రెండు ఫోన్లను దగ్గర పెట్టగానే రెండు ఓపెన్ అవుతాయి. దాంట్లో ఓకే కొడితే ఈ దీంట్లోకి యాక్టివేట్ అయిపోతుంది. ఎవరు అబ్బాయి, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి ఏమన్నా వీడియో తీస్తాడని అమ్మాయికి డౌట్ ఉంది, అమ్మాయి ఏ పని చేస్తుంది, వాడు ఫోన్ తీసుకొని రెండు ఫోన్లు పక్కన పెట్టి యాక్టివేట్ చేసేస్తే ఆ ఫోన్లో కెమెరా పనిచేయదు, ఇంకా మైక్రోఫోన్ పనిచేయదు, ఆడియో రికార్డ్ చేయలేము, ఫోటోలు తీయలేము. అంటే మీరు ఉన్నంతసేపు వాడు నీకు తెలియకుండా ఫోటోలు తీయలేడు, నీకు తెలియకుండా వీడియోలు తీయలేడు, నీకు తెలియకుండా ఆడియో రికార్డ్ చేయలేడు. ఒకవేళ చేయడానికి ట్రై చేస్తే అలారం మోగుతుంది మన ఫోన్లో. సో వీడేదో చేస్తున్నాడో నాకు తెలియకుండానే అమ్మాయికి డౌట్ తెలిసిపోతుంది. అది ఎన్ని ఫోన్లు ఉన్నా కూడా, ఒకవేళ గ్రూప్ ఉన్నారు ఒక అమ్మాయిలు అబ్బాయిలు, ఆ గ్రూప్లో ఎవడో తెలియకుండా తీస్తున్నాడు అనుకున్నప్పుడు గ్రూప్లో ఉండే ఫోన్లంతా కూడా ఈ దీని కింద పనిచేస్తాయన్నమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్. అంటే సేఫ్టీకి అమ్మాయిలు అబ్బాయిలు హ్యాపీగా ఈ భయం లేకుండా, అంటే వీడు ఫోటోలు తీస్తాడేమో లేకపోతే ఈ అమ్మాయి నన్ను వీడియో తీస్తుందేమో అని భయం లేకుండా ప్లెజర్ ఎంజాయ్ చేయడాని కోసం భయపడకుండా ఉండడం అనేది ఇది అన్నమాట. అందుకే వీళ్ళు లాక్ యువర్ కెమెరా, అన్లాక్ యువర్ ప్లెజర్ అని కూడా పెట్టారు. కెమెరాని లాక్ చేయండి, ప్లెజర్ని ఓపెన్ చేయండి అని. సో అలాగా ఒక ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ రివెంజ్ పోర్ను, సెక్స్టార్షన్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి దీన్ని నివారించడం కోసం ఇది చేస్తున్నారు. కాబట్టి ఎట్లాగైతే రోగాల్ని మన ప్రెగ్నెన్సీ నివారించడం కోసం ఫిజికల్ కండోమ్ వాడతామో, అలాగా ఇది కూడా ప్రమాదాలు, సెక్స్ వల్ల వచ్చే ప్రమాదాలని నివారించడం కోసం వాడుతున్నారు కాబట్టి దీన్ని డిజిటల్ కండోమ్ అని పిలిచారన్నమాట. అంటే రకరకాల పేర్లు వస్తుంటాయి కానీ ఎసెన్స్ ఇది. మామూలుగా మొన్న మోడీ కూడా మనకి డిజిటల్ అరెస్ట్ గురించి కూడా మాట్లాడాడు, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఎవడో ఒక పోలీస్ ఆఫీసర్ నీకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఇట్లా నీ ఫోన్ నెంబర్ ఇంకోటి ఉంది, నీకు తెలియకుండా నీ పేరుతో ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఆ ఫోన్ నెంబర్ ఒక ఫ్రాడ్లో ఇరుక్కునింది, ఒక 10 కోట్ల ఫ్రాడ్లో ఇరుక్కునింది అని చెప్పి వీడియో కాల్లో మాట్లాడని చెప్పి వీడియో కాల్ ఓపెన్ చేస్తారు. వీడియో కాల్లో అక్కడ పోలీస్ స్టేషను, సిబిఐ ఆఫీస్ ముంబై ఇవన్నీ ఉంటుంది, పోలీసులు అన్నీ ఉంటారు. సో నీకు ఒకసారిగా భయభ్రాంతం అయిపోతావు, నిన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్తావు. దాంతో నువ్వేం చేస్తావు, భయపడిపోయి ఏం చేయాలి సార్, ఇప్పుడు నాకు తెలియదు ఆ నెంబర్ ఉన్నట్టు అది ఇది అంటే, నువ్వేం భయపడుకు, ఒక పని చేయి, నువ్వు ఆర్బీఐ అకౌంట్లో కొంత డబ్బులు ఇయ్యి, ఇది ఎందుకంటే నీ డబ్బులు ఎక్కడికి పోదో ఆర్బీఐ అకౌంట్లో ఉంటుందని ఒకటి ఇస్తారు. నువ్వు ఆ భయపడిపోయి వాళ్ళు చెప్పిందంతా చేయడం, ఎందుకంటే చూస్తున్నావు వీడియో కాల్లో పోలీసులు అవతల పక్క అథారిటేటివ్గా మాట్లాడుతున్నారు, అంత పోలీస్ స్టేషన్ సెటప్ అంతా ఉంది కాబట్టి నువ్వు భయపడి మారుస్తావు. ఇది దీన్ని డీటెయిల్ అరెస్ట్ అంటారు. అంటే నిన్ను అరెస్ట్ చేసాము, నువ్వు ఇప్పుడు దీని నుంచి బయటపడాలంటే ఈ డబ్బులు ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్పేది. దీనికి మోడీ ఏమంటే 3 స్టెప్స్ చెప్పాడు. దీన్ని ఎట్లా నువ్వు ఎదుర్కోవాలంటే 3 స్టెప్స్ మోడీ మొన్న మన్ కీ బాత్లో చెప్పాడు. మూడిట్లో ఫస్ట్ ఏంటంటే భయపడద్దు, ఎవడైనా కాల్ చేయగానే మనకు భయం వస్తుంది, సిబిఐ అనో పోలీస్ ఆఫీసర్ అని కాల్ వస్తేనే మనకి వణుకు వస్తుంది, భయపడకండి. సెకండ్ స్టెప్ థింక్ చేయండి, అసలు పోలీసులు ఎలా చేస్తారా, మన దేశంలో ఏ పోలీసు కూడా ఫోన్ చేయరు, మీకు ఫోన్ చేసి బెదిరించరు, కాబట్టి ఆ ఫోన్ వచ్చిందంటేనే అది ఫేక్ అని మీకు అర్థమైపోవాలి అంటే మీరు ఆలోచించాలి. ఫస్ట్ భయపడకుండా ఉంటే మీకు ఆలోచనలు వస్తాయి, ఆలోచించండి. 3వది యాక్షన్ తీసుకోండి, 1930కి అది కాల్ చేసి యాంటీ సైబర్ ఇదన్నమాట క్రైమ్ సెల్, అది 1930 కాల్ చేయండి, లేకపోతే సైబర్ సెల్ నెట్ ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ చేయండి తప్ప దాన్ని పట్టించుకోకండి. సో ఇలాగ ఏంటంటే కోట్లు ఇక్కడైతే హైదరాబాద్లో రోజుకి మినిమం 5 కోట్లు ఇలాగ మోసాలు జరుగుతున్నాయి, భయపడి ఆ మధ్య కూడా 40 లక్షలు ఒక ఆమె ఇచ్చేసింది. ఇలాగ నాకు ఒక ఫ్రెండ్ ఉంటే అతనికి కూడా ఇలాంటి కాల్ వచ్చింది, అతను భయపడిపోయి నాకు ఫోన్ చేశాడు, నేను ఏం కాదు వదిలే లైట్ తీసుకో, వాళ్ళకి కాల్ స్లిప్ చేయొద్దని చెప్పా, నీ వల్ల ఏం చేసుకో అని చెప్పేసి ఆపేసేయని చెప్పాను. సో ఇలాగ కాల్స్ ఈ మధ్య బాగా, నేను కూడా ఆ మధ్య ఏదో వెబ్సైట్ ఓపెన్ చేస్తే సడన్గా సిబిఐ అని వచ్చింది, సిబిఐ వచ్చింది నువ్వు ఈ సైట్ ఓపెన్ చేసింది రాంగ్ అని, పని చూసుకొని దాన్ని ఆపాను, క్లోజ్ చేసాం. అంటే మామూలుగా తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ భయాలు ఉంటాయి, ఎవరైనా పోలీస్ వాళ్ళు ఫోన్ చేయగానే ఒక్కసారిగా మామూలు జనం భయపడిపోతారు. సో దీనికి మోడీ లాంటి వాడే చెప్పాల్సి వచ్చిందంటే ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అలాగా మనకి డీటెయిల్గా
జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమన్నా కొంత ఎప్పటి నుంచో కొన్ని ఇవి కూడా చెప్తున్నారు. ఒకటి వచ్చి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసుకోవాలి, రెండోది అవసరమైతే విపిఎన్ఎస్ అంటే ప్రైవేట్ వర్చువల్ నెట్వర్క్ అంటారు, మామూలుగా నార్డ్ విపిఎన్, ఎక్స్ప్రెస్ విపిఎన్ ఇవి పాపులర్, వాళ్ళకి కొంత డబ్బులు పే చేస్తే నీకు ప్రొటెక్షన్ ఇస్తారు విపిఎన్ వేసుకోవడం. మూడోది ఫైర్ వాల్స్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడం. నాలుగోది ఎంఎఫ్ఏ అంటారు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేయర్స్ పెట్టుకోవడం, పాస్వర్డ్ కానీ ఇవన్నీ స్ట్రాంగ్గా ఎంఎఫ్ఏ పెట్టుకోవడం. ఐదోది ఎన్క్రిప్షన్ టూల్స్ కొన్ని ఉంటాయి అవి వాడడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సప్ కానీ సిగ్నల్ లాంటి యాప్స్ ఎన్క్రిప్షన్ టూల్స్ పెట్టుకుంటారు. నా మెసేజ్ నీకు నువ్వు మాత్రం చూడగలవు, వేరే వాళ్ళు చూడలేని ఒక ఎన్క్రిప్షన్ టూల్స్ ఎండ్ టు ఎండ్ వాడతారు అన్నమాట, అలాంటివి పెట్టుకోవడం. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో ఇప్పుడు డిజిటల్ కండోమ్ అనేది యూత్కి పనికొస్తుంది. ఇంకా మన దేశంలో రాలేదు, ఇది 30 దేశాల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది, మన దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది. నేనైతే నా ఫోన్లో టెస్ట్ చేసి దొరకలేదు. ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండింటికి కూడా పనికొస్తుంది. ఇది యూజ్ఫుల్లే, ముఖ్యంగా ఎవరైతే సఫర్ అవుతుంటారో, ఎవరికి భయం ఉంటుందో, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, వాళ్ళు ఈ యాప్ని వాడడం అనేది ఖచ్చితంగా బెనిఫిషియల్. ఈ మధ్య వేరే కెమెరాలు, రహస్య కెమెరాలని కనిపెట్టే యాప్ కూడా తయారు చేస్తున్నారు కొంతమంది. అది కూడా వస్తే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా కెమెరాలు ఉంటే కూడా అది అలర్ట్ చేస్తుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు ప్రతి ఒక్కరు తీసుకోవాలి, ఎందుకంటే దేశంలో 90% మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లు చాలామందికి ఎలా వాడాలనేది తెలియదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డబ్బులు కావచ్చు, తమ మెంటల్ పీస్ కావచ్చు, ఇవన్నీ కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.